ప్రభాస్ తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ దగ్గర చూపించాడు. తను రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లో వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామాయణం కథ ఆధారంగా ఓం రావు తెరకెక్కించిన ఈ మూవీ మొదటి ఆట నుంచే ప్రేక్షకులు ట్రోల్స్ చేయడం మొదలెట్టేశారు. అయినా ఈ మూవీ ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ తెలిసి షాక్ అవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా 6200 స్క్రీన్లలో ప్రదర్శించబడిన ఈ మూవీ భారతదేశంలోని తొలి రోజు అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డ్ బద్దలు కొట్టిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిందని చర్చించుకుంటున్నారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఇంతవరకు ఏ సినిమా కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్స్ చేయలేదని ప్రభాస్ మరోసారి తన పవర్ ఏంటో చూపించాడని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 69 కోట్లు కలెక్ట్ చేసిందని కొందరు చెప్తున్నారు. హిందీలో అద్భుతంగా రాణిస్తూ మొదటి రోజు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. పఠాన్ తర్వాత ఆదిపురుష్ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అత్యధికంగా సంపాదించింది. అలాగే ప్రభాస్ చిత్రం ఇతర భాషలలో కూడా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. అయితే ఇంకా పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది. నిర్మాతలు కూడా అధికారికంగా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం ఇంకా చెప్పలేదు. పైగా వీకెండ్ కూడా కావడం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా మొదటి రోజు మాత్రం రికార్డుల వెల్లువగా ఆదిపురుష్ కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పాలి.